ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు యు కొత్తపల్లి మండలం కోమరిగిరిలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మోడల్ హౌస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పైలాన్ను ఆవిష్కరించారు దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు ఈ ఇళ్ల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేస్తామని చెప్పారు 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగల పట్టాల పంపిణీ చేపడతామన్నారు मल्ली पेद विद्यार्थुलकु फीजु रीइंबर्समेंट अंटा 108 104 प्रति मंडलानिकि ओकटंट नॉमिनेटेड फॉर जुल्लो 50% रिजर्वेशन एसटी एसटी बीसी మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం సున్నా వడ్డీకి రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం राष्ट्र व्याप्त 175 నియోజకవర్గాలలో నేటి నుంచి 15 రోజుల పాటు ఇల్ల పండుగ జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది క్రిస్మస్ శుభదినమన ఈ రోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈ రోజే కావడం నిజంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది అలాంటి శుభ ముహూర్తాన అలాంటి శుభదినమన ఈ రోజు అక్షరాల 30 లక్షల 75,000 ఇళ్ల స్థల పట్టాలు ఈ రోజు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాము అంటే ఇంతకన్నా దేవుడు నాకు ఇవ్వదగ్గ వరం ఏముంటుంది అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను ప్రార్థిస్తా ఉన్నాను ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడగలుగుతా ఉన్నాను ఇంతకన్నా జన్మకు ఇంతకన్నా ఇంకా ఏమీ అవసరం లేదని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా 30 లక్షల 75,000 ఇళ్ల స్థలాలు
28,30,000 ఇళ్ల స్థలాలలో ఇళ్ళు మరో 2,62,000 టిడ్కోలో ఫ్లాట్స్ మొత్తం కలిపి 30,75,000 ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల పంపిణీ 28,30,000 ఇళ్ళు ఆ ఇళ్ల స్థలాలలో కట్టడం అక్షరాల ఈ 28,30,000 ఇళ్ళు కట్టడానికి 50,940 కోట్ల రూపాయలు రెండు దశల్లో వెచ్చించబోతా ఉన్నామని సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా।